ప్రజెంట్ 64 డాంకీస్ అయితే ఉన్నాయండి. 5 వచ్చేసరికి ఫ్రెంచ్వి ఉన్నాయి. టోటల్ 69 డాంకీస్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ ఇంకా ఒక 50 డాంకీస్ పైన వస్తున్నాయండి. మనకి ఎంత లేదన్నా పర్ డే ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 లీటర్స్ ఇస్తున్నాము. జనవరి 1st నుంచి మా ఉద్దేశం ఏంటంటే డైలీ 50 లీటర్స్ తీయాలి, మంత్లీ ఎంత లేదన్నా 1500 to 2000 లీటర్స్ తీయాలనేది ఒక ఉద్దేశంతో డాంకీస్ అనేది పెంచడం జరుగుతుంది. మిల్క్ స్టోరేజ్ అనేది ఎలా జరుగుతుందంటే, మిల్క్ తీసిన తర్వాత మార్నింగ్ 9 to 10 మధ్యలో మిల్క్ తీస్తామండి. మిల్క్ తీసిన తర్వాత వాటిని ఫ్రీజెస్లో స్టోర్ చేసి పెడతాము. మనకి ఆ ఫ్రీజెస్ వచ్చేసరికి మనకి ఆ ఫ్రీజింగ్లో పెడితే తీసిన వెంటనే మనకి ఎంత లేదన్నా మనకి 4 to 6 మంత్స్ వరకు పాడు కాకుండా ఉంటాయి. ప్లస్ మన కంపెనీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మంత్లీ ఈ 2 సార్లు కానీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుందండి. మనకి స్పెసిఫిక్గా వీటిని స్పెసిఫిక్గా మన దగ్గర వోల్టాస్ 600 లీటర్స్ కెపాసిటీ గల మన దగ్గర ఫ్రీజెస్ ఉన్నాయండి. ఆ ఫ్రీజెస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ స్టోర్ చేస్తున్నాము. అంతకు మించి ఇంకేమన్నా మనకి మిల్క్ వస్తుందంటే మనము మళ్ళీ ఇంకొక ఫ్రీజర్ తెప్పించి ఇంకా పెద్ద మొత్తంలో ఇంకా ఫ్రీజెస్ అనేది పెంచడం జరుగుతుందండి రిక్వైర్మెంట్ని బట్టి. మైనస్ మనకి మైనస్లో ఎంత లేదన్నా 2-3లానే ఉండాల్సిందండి మనకి కూలింగ్ వచ్చేసరికి. ఆ విధంగా ఉండి మనకి ఏంటంటే పెట్టిన వితిన్ 2-3 అవర్స్లోనే మొత్తం ఐస్ కట్టడం జరుగుతుందండి. వీటిలో పాలు తీసేటప్పుడే నీట్గా హైజీనిక్గా తీసి ఎటువంటి నీళ్ళ చుక్క కానీ ఎటువంటి అంటే మిక్సింగ్ అదర్ మిక్సింగ్ జరగకుండా ఏ విధంగా అయితే తీసామో ఆ విధంగా అయితే మనం పెట్టగలిగితే ఎటువంటి పాడు కాకుండా మనకి ఉంటాయండి. మక్కలు కానీ దాని తర్వాత మక్కగడ్డి, జొన్నగడ్డి, దాని తర్వాత సజ్జగడ్డి, దాని తర్వాత వీట్ గ్రాసు, ఇవి మళ్ళీ దాంతోపాటు స్వీట్ పొటాటో ఇవి మనము గడ్డి అయితే మనం ఇస్తున్నాము ప్రజెంట్. దాంతోపాటు మనకేంటంటే దానా రూపకంలో మనకి గోధుమ తవుడు, ఇది మొక్కజొన్న పొట్టు, కందిచున్ని ఇవి మిక్స్ చేసి మార్నింగ్ టైం దానాగా ఇస్తున్నాము. వీటి వల్ల మంచి ఫీడ్ పెట్టడం వల్ల మనకి పాల ఉత్పత్తి అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఫీడింగ్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రము మేము పెట్టడం జరుగుతుంది వీటికి. మనకి గ్రాస్కి వచ్చేసరికి స్పెసిఫిక్గా మన ఫామ్ వచ్చేసరికి 5 ఎకరాలలో ఉందండి మొత్తం ఫెన్సింగ్. బయట రిమైనింగ్ ఇంకా 12 ఎకరాలు లీజ్కి తీసుకోవడం జరిగింది. వాటిలో ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క రకమైన గ్రాస్ అనేది మేము పెంచడం జరుగుతుంది. ఆ విధంగా మనము మన ఓన్గా మనము పండిస్తున్నాము. రోజు మొత్తంలో మనకి ఎంత లేదన్నా డాంకీస్ మార్నింగ్ టైం వచ్చేసరికి 2-3 అవర్స్ తిరుగుతాయండి మధ్యాహ్నంలోపు. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఎంత లేదన్నా 3-4 అవర్స్ మనము బయటికి పంపిస్తాము తిరగడానికి. ఎందుకంటే ఇవి ఎంత తిరిగి ఎంత మేస్తే మనకి అంత పాల ఉత్పత్తి కానీ వాటి ఆరోగ్యం పరంగా కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. భారతదేశం మొత్తంలో ఈ డాంకీస్ అనేవి ఎక్కడైనా ఈజీగా బతకగలుగుతాయి, సస్టైన్ అవ్వగలుగుతాయి. ఎందుకంటే ఇవి ఎంత ఎండనైనా కానీ ఎంత వాననైనా కానీ ఎంత చలినైనా కానీ ఇవి తట్టుకునే గల శక్తి గలవండి. ఈ పెట్టిన ఫామ్ వచ్చేసరికి మొత్తము అంటే కన్స్ట్రక్షన్ మోడల్ వచ్చేసరికి ఫారెన్ మోడల్లో మనం డిజైన్ చేసాము. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి క్రిటికల్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం మ్యాచ్ అవ్వడానికి మేము అంత నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మన ఫామ్ కానీ మన యాక్టివిటీ ఏరియా అంటే ఇందులో కూడా కొన్ని ఏరియాస్ పెడతామండి. మిల్కింగ్ కాడికి సపరేట్ ఏరియా ఉంటుంది, ప్లస్ చిన్నపిల్లలను పెట్టడానికి ఫౌల్ ఏరియా సపరేట్ ఉంటుంది, ఫీమేల్ డాంకీస్ సపరేట్ ఉంటాయి, మేల్ డాంకీస్ సపరేట్గా ఉంటాయి, డెలివరీ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది, మళ్ళీ ఏదన్నా అనారోగ్యంగా చెందితే వాటికి ఐసోలేషన్ షెడ్ అనేది సపరేట్గా ఉంటుంది, ప్లస్ యాక్టివిటీ ఏరియా అంటే దానికి తిరగడానికి కొంచెం బూర్దులో పొరలాడడం కానీ మట్టిలో పొరలాడడం కానీ వాటికి ఇష్టం అనమాట. ఆ విధంగా మళ్ళీ సపరేట్గా యాక్టివిటీ ఏరియాకి మళ్ళీ సపరేట్, మళ్ళీ గ్రేసింగ్ ఏరియా అనేది సపరేట్. ఈ విధంగా మనము 9 రకాలుగా డిఫరెంట్గా మనం పెట్టడం జరిగింది. పెట్టి మనము దేనికి తగ్గట్టు దానికి డివైడ్ చేసి నైట్లో వేరీ చేస్తాము. మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి అన్ని ఏ కంపార్ట్మెంట్లో ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతాయండి. స్టార్టింగ్ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి అవి కట్టడము. 3 సంవత్సరాల నుంచి కట్టడం జరుగుతాయి. 4 ఇయర్స్ నుంచి అవి మిల్కింగ్ ఇవ్వడం స్టార్ట్ అవుతాయి. మనకి 15 ఇయర్స్ వరకు మ్యాక్సిమం అవి కడుతూ మనకి పాలని ఉత్పత్తి చేయడం జరుగుతుందండి.